టాపిక్ ఈస్ ఎటికెట్. వాట్ ఈస్ ఎటికెట్? ఎటికెట్ అంటే ఏంటన్నా, గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లాగా, అంటే గుడ్ హ్యాబిట్స్, గ్రూప్ ఆఫ్ గుడ్ హ్యాబిట్స్ లాగా అన్నమాట. అంటే ఒక్కో ప్లేస్లో ఒక్కో రకమైన గుడ్ హ్యాబిట్ మనం కలిగి ఉండాలన్నమాట. ఇంట్లో కొన్ని గుడ్ హ్యాబిట్స్, ఒక రకమైన గుడ్ హ్యాబిట్స్ ఉండాలి, అలాగే స్కూల్లో ఒక విధమైన గుడ్ హ్యాబిట్స్ ఉండాలి, అవుటర్స్తో బయట వ్యక్తులతో మాట్లాడుతున్న ఒక రకమైన గుడ్ హ్యాబిట్స్ ప్రజెంట్ చేయాలన్నమాట కదా. సో అలాంటివన్నీ ఇప్పుడు మనం ఈ లెసన్లో నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ హౌస్, మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, మన పేరెంట్స్తో కానివ్వండి, గ్రాండ్ పేరెంట్స్తో కానివ్వండి, ఆంటీ వాళ్ళతో కానివ్వండి, అంకుల్ వాళ్ళతో కానివ్వండి, ఎలా బిహేవ్ చేయాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే చిల్డ్రన్, ఓకే, హియర్ ఈజ్ ఎ స్మాల్ కాన్వర్జేషన్. ఒక చిన్న కాన్వర్జేషన్ లాగా ఉంది నాన్న ఇక్కడ, మదర్కి, రోహన్ రోహన్ అనే బాయ్కి, వాళ్ళ మదర్కి మిడిల్లో. నేను చదువుతాను, చూసుకోండి. మేము ఏంటంటే మనం తినే సమయంలో అన్నీ, ఇప్పుడు మనం తినే సమయంలో ఎలా ఎలాంటి బిహేవ్తో ఉండాలి, బాతింగ్ చేసినప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు ఎలాంటి బిహేవ్తో ఉండాలి, లేదంటే ఇంకో వర్క్ హోంవర్క్ చేసినప్పుడు, నేను ఏదైనా వర్క్ చేసినప్పుడు ఎలాంటి బిహేవ్తో ఉండాలనేది ఒక్కదాని గురించి చెప్పడం కష్టం కదా. ఫర్ ఇప్పుడు ఒకటి ఇచ్చాడు అనమాట ఇక్కడ మనకి, మనం తింటున్నప్పుడు ఎలా గుడ్ హ్యాబిట్స్ ఎలా ప్రజెంట్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. రోహన్ కమ్ హియర్, ద బ్రేక్ఫాస్ట్ ఈజ్ రెడీ. ఏమంటుంది రోహన్ వాళ్ళ మదర్? రోహన్ కమ్ హియర్, ద బ్రేక్ఫాస్ట్ ఈజ్ రెడీ అని పిలుస్తుంది అనమాట వాళ్ళ మదర్. ఎవరి మదరు? రోహన్ వాళ్ళ మదర్. ఎవరిని పిలుస్తుంది? రోహన్ని పిలుస్తుంది అనమాట. ఏమని? రోహన్ కమ్ హియర్, ద బ్రేక్ఫాస్ట్ ఈజ్ రెడీ. సో బ్రేక్ఫాస్ట్ చేసింది రోహన్ బయట ఎక్కడో ఉన్నాడు, వాళ్ళ మమ్మీ కిచెన్లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి కిచెన్లో నుంచి వచ్చి ఏమని పిలుస్తుంది? రోహన్ రానా, బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది, తిందువు అని పిలుస్తుంది అనమాట కదా. ఇప్పుడు మీరు కూడా బయట హోంవర్క్ చేసుకోవడము, రాసుకోవడము, బయట ఏదైనా కర్రర్లు ఆడుకోవడము ఎక్కడైనా ఉంటారు కదా, అప్పుడు మీ మదర్ కూడా మిమ్మల్ని టిఫిన్ చేశాను రానా తిందువు అని పిలుస్తారు కదా కదా, అలా పొలైట్గానే పిలుస్తారు కదా, రే రా తిందురా అంటే మీరు అంటే రానా కదా అయిపోయారు అట్లా రెస్పాండ్ అవుతాడు. సో అలా అది మంచి గుడ్ హ్యాబిట్ అనేది కాదనమాట అది. సో అది ఒక బ్యాడ్ మ్యానర్ దీనికి వస్తుంది అనమాట. ఓకే చిల్డ్రన్, అప్పుడు రోహన్ ఏమంటున్నాడు? ఎస్ మామ్, రాహుల్ విల్ ఆల్సో జాయిన్ అస్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఏమంటున్నాడు రోహన్? ఎస్ మామ్, రాహుల్ విల్ ఆల్సో జాయిన్ అస్ ఫర్ బ్రేక్ఫాస్ట్. వస్తున్నాను మామ్, రాహుల్ కూడా మనతో పాటు బ్రేక్ఫాస్ట్కి జాయిన్ అవుతున్నాడు అని ఎవరు చెప్తున్నారు? రోహన్ చెప్తున్నాడు అనమాట. ఎవరికి? వాళ్ళ మదర్కి చెప్తున్నాడు రోహన్. ఏమని? ఎస్ మామ్, రాహుల్ విల్ ఆల్సో జాయిన్ అస్ ఫర్ బ్రేక్ఫాస్ట్. మనతో పాటు బ్రేక్ఫాస్ట్కి ఇంకెవరు వస్తున్నారు? మా ఫ్రెండ్ రాహుల్ కూడా వస్తున్నాడు అని చెప్తున్నాడు. అప్పుడు రోహన్ వాళ్ళ మదర్ ఏమంటున్నారు? రాహుల్, యు హ్యావ్ టు వాష్ యువర్ హ్యాండ్స్. రాహుల్ అనే బాయ్ ఎవరు? రోహన్ వాళ్ళ ఫ్రెండ్. ఏం చేశాడు వాడు? అబ్బాయి ఏం చేశాడు? హ్యాండ్ వాష్ చేసుకోకుండా అలాగే కూర్చొని తినడానికి అలాగే కూర్చున్నాడు అనమాట. అప్పుడు రోహన్ వాళ్ళ మదర్ ఏమంటుంది? రాహుల్, యు హ్యావ్ టు వాష్ యువర్ హ్యాండ్స్. ఏం చేయాలి? నీ హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి కదా. మనం కూడా గుడ్ హ్యాబిట్స్లో ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం కదా, బిఫోర్ ఈటింగ్ ఆఫ్టర్ ఈటింగ్ టూ టైమ్స్ హ్యాండ్ వాష్ చేసుకోవాలని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనము బిఫోర్ ఈటింగ్కి అండ్ ఆఫ్టర్ ఈటింగ్కి హ్యాండ్ వాష్ చేసుకుంటున్నామా లేదా? చేసుకుంటాము కదా. సో అలాగే రోహన్ వాళ్ళ మదర్ రాహుల్కి ఏం చెప్పింది? రాహుల్, యు హ్యావ్ టు వాష్ యువర్ హ్యాండ్స్. వెళ్ళి నీ హ్యాండ్స్ని వాష్ చేసుకొచ్చుకో అని చెప్పింది అనమాట. అప్పుడు రోహన్ ఏమంటున్నాడు? ఐఎమ్ సారీ ఆంటీ, నేను మర్చిపోయానండి, సారీ, నేను మర్చిపోయానండి, హ్యాండ్ వాష్ చేసుకోకుండా అలాగే కూర్చున్నాను, సారీ అని చెప్తున్నాడు అనమాట. ఈ సారీ అనేది ఏంటన్నా మ్యాజిక్ వర్డ్, 3 మ్యాజిక్ వర్డ్స్ ఉన్నాయని చెప్పాను కదా, సారీ, థ్యాంక్ యూ, ఇంకోటి ఏంటి, ప్లీజ్. సారీ, థ్యాంక్ యూ, ప్లీజ్ అనేవి ఈ 3 ఏంటివి? మ్యాజిక్ వర్డ్స్. దీస్ 3 వర్డ్స్ ఆర్ మ్యాజిక్ వర్డ్స్, గుర్తుపెట్టుకోవాలి నాన్న. నెక్స్ట్ చూడండి, వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈటింగ్. సో వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈటింగ్. బిఫోర్ ఈటింగ్కి ఎందుకు హ్యాండ్ వాష్ చేసుకోవాలి? మనం తినడానికి ముందు కూడా మన హ్యాండ్స్ని వాష్ చేసుకోవాలి. వై? ఇప్పుడు నేనే ఉన్నాను, లెసన్ చెప్తున్నాను, ఈ చాక్ పీస్ పట్టుకున్నాం కదా చేత్తో, ఈ చాక్ పీస్ది డస్ట్ అయి ఉంటుంది, అలాగే బుక్ ఎక్కడో పెట్టేసి అక్కడ విండోలోనే ఎక్కడో పెట్టేసి ఉంటాను, ఈ బుక్కి ఏమైనా డస్ట్ ఉంటే అది కూడా నా హ్యాండ్ అవుతుంది, అలాగే ఇప్పుడు నేను బోర్డ్ రబ్ చేస్తాను కదా, ఏదైనా మిస్టేక్ పెట్టి ఇలా అంటాను, అది కూడా నా హ్యాండ్ అయి ఉంటుంది కదా. ఇప్పుడు మీరున్నారు, పెన్సిల్తో రాస్తారు, స్లేట్ అలాగే క్లీన్
చేస్తారు, హ్యాండ్తో క్లీన్ చేస్తారనుకోండి స్లేట్, అలాగే కింద ఇక్కడ వచ్చి హ్యాండ్ క్లీన్ చేయి పెట్టి చేసింటారనమాట. సో దానివల్ల మన హ్యాండ్ మన చేతి కింద ఏమొచ్చేస్తుంది, డస్ట్ అండ్ జెమ్స్ వచ్చేస్తాయి కదా, క్రిములు అనేవి వచ్చేస్తాయి మన హ్యాండ్కి. సో మనం అలాగే తినేస్తే ఏమవుతుంది, మనకి ఏమవుతుంది సింగ్ రోగాల బారిన పడతామన్నమాట. మనకి ఫీవర్ రావడమో లేదంటే మోషన్స్ అవ్వడమో ఇంకోటో ఏదో సంథింగ్ మనకి వచ్చేస్తుంది అనమాట. ఎందుకు, మనం హ్యాండ్ వాష్ చేసుకోకుండా అలాగే తినడం వల్ల కదా. సో దానికోసం మనం ఏం చేయాలి, మన హ్యాండ్స్ని వాష్ చేసుకోవాలి బిఫోర్ ఈటింగ్ అండ్ ఆల్సో ఆఫ్టర్ ఈటింగ్. తిన్న తర్వాత కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. వై, తిన్న తర్వాత ఎందుకు హ్యాండ్ వాష్ చేసుకోవాలి, తిన్న తర్వాత మనము మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ తింటాం, ఆఫ్టర్నూన్ అయితే లంచ్ తింటాం కదా, రైస్తో తింటాం కదా. సో ఆ రైస్ కానీ బ్రేక్ఫాస్ట్ తిన్నప్పుడు ఏదైనా కానీ మన హ్యాండ్ అంతా అయి ఉంటుంది కదా, దానికోసం మనం మన హ్యాండ్ని వాష్ చేసుకోవాలన్నమాట. ఆఫ్టర్ ఈటింగ్ కంపల్సరీ అందరూ హ్యాండ్ వాష్ చేసుకుంటారు, కానీ బిఫోర్ ఈటింగ్ కూడా ఎవరైనా బై మిస్టేక్ మర్చిపోయి చేసుకోకుండా తిన్నా కూడా, తినకుండా తినే అలవాటు ఉన్నా కూడా ఇప్పటి నుంచి మానేయాలన్నమాట. కంపల్సరీ బిఫోర్ ఈటింగ్ అండ్ ఆఫ్టర్ ఈటింగ్ హ్యాండ్ వాష్ అనేది చేసుకోవాలి. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్, పుట్ ద నాప్కిన్ ఆన్ యువర్ ల్యాప్ సో దట్ యు డోంట్ స్పాయిల్ యువర్ క్లాత్స్. సో ఏం చేయాలనుకో, తినేటప్పుడు తినడానికి ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి, హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి కూర్చుంటాము. తినే ముందు ఇంకేం చేయాలి, ఒక క్లాత్ కానీ లేదంటే నాప్కిన్ కానివ్వండి మన ల్యాప్ మన ఒళ్ళో వేసుకోవాలి. ఆ క్లాత్ అనేది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనం తినేటప్పుడు రైస్ పీస్ కింద పడుతుంటాయి కదా, ఒక్క పీస్ కూడా కింద పడకుండా తినగలమా? మన మమ్మీ వాళ్ళంటే తినచ్చు, మీ పిల్లలు కదా, మీరు తినేటప్పుడు అట్లీస్ట్ ఒక పీస్ అయినా కింద పడుతుంది. సో అలా కింద పడినప్పుడు మన ఒళ్ళో పడుతుంది కదా, మన క్లాత్స్ మీద పడుతుంది కదా, అప్పుడు ఏమవుతాయి, మన క్లాత్స్ స్పాయిల్ అయిపోతాయి కదా, అవి పాడైపోతాయి కదా మన క్లాత్స్. సో దానికోసమని అలా పడకుండా ఉండడం కోసమని మనము ఒక క్లాత్ కానీ నాప్కిన్ కానీ కర్చీఫ్ కానీ ఏదో ఒకటి మన ల్యాప్ ఒళ్ళో వేసుకొని మనం ఈటింగ్ చేయాలన్నమాట, తినాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఏదైనా బై మిస్టేక్ 1 or 2 pieces రైస్ పీసెస్ కానీ ఏదైనా కానీ మన ఒళ్ళో పడినా కూడా ఆ క్లాత్లో ఉండిపోతాయి, ఆ నాప్కిన్లో కర్చీఫ్లో ఉండిపోతాయి కాబట్టి దాన్ని మనం అలాగే తీసుకెళ్ళి డస్ట్బిన్లోకి తీసి మళ్ళీ మట్ట పెట్టి బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు అనమాట కదా. సో దానికోసం ఏం చేయాలి, ఒక క్లాత్ని యూజ్ చేయాలి. క్లాత్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అన్న, మన డ్రెస్ అనేది పాడవకుండా ఉంటుంది అన్నమాట. ఓకే, టేక్ స్మాల్ బైట్స్ అండ్ చ్యూ ప్రాపర్లీ. ఎలాంటి పీసెస్గా తీసుకోవాలి, స్మాల్ బైట్స్, ఎలాంటి పీసెస్ తినాలి, స్మాల్ స్మాల్ బైట్స్ అనమాట. ఇడ్లీ కానీ దోశ కానీ లేదంటే రైస్ కానీ తింటున్నారనుకోండి, అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా తీసుకొని తినాలన్నమాట. పెద్ద పెద్ద ఇంత పీసులు తీసుకొని మౌత్ ఫుల్గా పెట్టుకొని అలా తినకూడదు అనమాట. స్మాల్ బైట్స్, చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని తినాలి. ఎలా తినాలి, స్మాల్ బైట్స్, చిన్న చిన్న ముక్కలు. ఓకే, స్మాల్ బైట్స్, చిన్న చిన్న పీసుగా కట్ తీసుకొని తినాలన్నమాట, పెద్ద పెద్ద ముక్కలుగా తీసుకొని తినకూడదు అనమాట. నెక్స్ట్, చూ ప్రాపర్లీ అంటే నమలాలి. చూ ప్రాపర్లీ అంటే బాగా నమిలి మింగాలన్నమాట, నమలకుండా. కొందరు అలాగే మింగేస్తూ ఉంటారు తొందర తొందరగా తినడంలో కానీ, లేదంటే మీరు అలా అలవాటు కానీ ఉంటుంది రైస్ కానివ్వండి, టిఫిన్ ఐటమ్స్ చపాతి ఇడ్లీ పూరి వగైరా దోశ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా కానివ్వండి బాగా నమిలి, వాటర్ నమలాలా అంట, వాటర్ కాకుండా అలాంటి జెల్ ఐటమ్స్ కాకుండా, వాటర్ కాకుండా మనం తినే ఫుడ్ ఐటమ్స్ అవి నమిలి మింగాలి. చ్యూ అంటే నమలడం, నమిలి మింగాలన్నమాట. ఎందుకోసము, మనం బాగా నమిలి మన నోట్లో బాగా నమిలి మింగితే మనకు డైజెషన్ బాగా అవుతుంది అనమాట, అజీర్తి చేయడము మోషన్ అవ్వకుండా ఉండడము అలాంటివి కాకుండా బాగా డైజెస్ట్ అవుతుంది అనమాట, బాగా అరుగుదల అవుతుంది మనకి ఫుడ్ అనేది బాగా అరుగుదల అవుతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్, స్టమక్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. మనం అలాగే నమలకుండా మింగేయడం వల్ల స్టమక్ పెయిన్ రావడము, డైజెషన్ కరెక్ట్ సరిగ్గా కాకపోవడము అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట మనకి. సో మనం ఏం చేయాలి, నమిలి మింగాలి. డు నాట్ మేక్ నాయిస్ వైల్ చూయింగ్. మీరు అలాగే నమలుతున్నప్పుడు నోట్లో ఫుడ్ పెట్టుకొని నమలుతున్నప్పుడు సౌండ్ రాకూడదు అన్నమాట, సౌండ్ అనేది రాకుండా నమలాలి. సౌండ్ ఎందుకు వస్తుంది, రాకూడదు సౌండ్, మీరు చేస్తేనే సౌండ్ వస్తుంది, మీరు వాంటెడ్గా సౌండ్ చేస్తేనే సౌండ్ వస్తుంది అన్నమాట. చూయింగ్, నమలుతున్నప్పుడు, నమలుతున్నప్పుడు సౌండ్ అనేది రాకూడదు అన్నమాట, సౌండ్ రాకుండా తినాలి. ఈవెన్ మన పక్కలో కూర్చోవడం మన ఫ్రెండ్ కూడా మనం తినే సౌండ్ వినిపించకూడదు అనమాట, సైలెంట్గా నమలాలి. మీరు వాంటెడ్గా సౌండ్ చేస్తే సౌండ్ వస్తుంది అన్న, మీరు సౌండ్ చేయకపోతే సౌండ్ రాదు మీరు నమ్ముతున్నప్పుడు. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్, డు నాట్ టాక్ వెన్ యువర్ మౌత్ ఈజ్ ఫుల్. డు నాట్ టాక్ వెన్ యువర్ మౌత్ ఈజ్ ఫుల్. మనం ఏదైనా తింటూ ఉంటాం, మన మౌత్ ఫుల్
ఇంకా మీ బ్రదరో మీ ఏదో మీ ఫాదర్ ఏదైనా మీకు చాయపటి ఒక ఫ్రూట్ ఇచ్చాడు అనుకోండి, లేదంటే ఏదైనా ఒక ఐటమ్ ఇచ్చాడు, మీ బ్రదరో మీ సిస్టర్ ఎవరో తినేసి మీరు తీసుకుంటారేమో అని చెప్పేసి మీరు మౌత్ ఫుల్గా పెట్టేసుకుంటారు కదా, అవునా కదా, మౌత్ ఫుల్గా పెట్టేసుకుంటారు. అలా మౌత్ ఫుల్గా పెట్టుకుని మాట్లాడకూడదు అనమాట, నాట్ టాకింగ్ అంటే మాట్లాడకూడదు అనమాట. వై, ఎందుకు మాట్లాడకూడదు, ఏమవుతుంది మాట్లాడితే? మన ఆపోజిట్లో ఉన్న పర్సన్ మీద ఆ ఫుడ్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది, అంతా పడిపోతుంది అనమాట కదా. నోట్, మన మౌత్లో ఫుల్గా ఫుడ్ పెట్టుకుని, అలాగే ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ బ్రేక్ ఉండేప్పుడు మీ ఫ్రెండ్కి ఫస్ట్ అయిపోతుందేమో, ఇంకొకరికి ఫస్ట్ అయిపోతుందేమో అనేసి మీరు ఫాస్ట్ ఫాస్ట్గా తినేటప్పుడు మౌత్ ఫుల్గా పెట్టుకుని ఉంటారు కదా, కదా అవునా కదా. అలా ఎక్కువ ఎక్కువ పెట్టుకున్నప్పుడు మీ మౌత్ ఫుల్గా ఫుడ్ ఉంటుంది, అప్పుడు మీరు మాట్లాడితే ఏమవుతుంది, అది పొలమారడము, దగ్గు రావడము, లేదంటే వేరే వాళ్ళ మీద పడిపోవడం అలాంటివి జరుగుతాయన్నమాట. సో తింటున్నప్పుడు మనం తినే రైస్ పీసెస్ అనేవి పొలమారడం అంటే ఇక్కడ మనకు ఒక స్వరవాహిక ఇలా ఒక వాహిక అనేది ఉంటుంది అన్న, మనం తిన్న రైస్ దీంట్లో నుంచి మాత్రమే వెళ్తుంది, అది అలా కాకుండా పక్కకి వెళ్ళింది అనుకోండి ఇంకా దగ్గు రావడము, ఏమైనా ప్రాబ్లం అవ్వడము అలాంటివి వస్తాయన్నమాట. సో అలా రాకుండా ఉండడం కోసం ఏం చేయాలి మనము, నమిలి బాగా నమిలి మింగాలి, అలాగే మౌత్ ఫుల్గా ఫుడ్ పెట్టుకొని మాట్లాడకూడదు అన్నమాట. ఓకే, నెక్స్ట్ డు నాట్ ప్లే విత్ యువర్ ఫుడ్. సో మనం తింటున్న ఆహారంతో మనం తినే ఫుడ్తో ఆడుకోకూడదు. వై, డు నాట్ ప్లే విత్ యువర్ ఫుడ్, డు నాట్ ప్లే. ఎందుకు ఆడుకోకూడదు, ఆడుకోవచ్చా మనం తినే ఫుడ్తో? ఆడుకోకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు మనం, అన్నాన్ని ఏదైనా 1 or 2 పీసెస్ కింద పడ్డా కూడా మనము కాలుతో తొక్కకూడదు అనమాట. అది మన ఇండియన్స్ కల్చర్, అది మన సంప్రదాయం. వెస్ట్రన్ కంట్రీస్లో అంత విలువ లేకపోవచ్చు, కానీ మన ఇండియాలో 1 piece కూడా ఒకవేళ బై మిస్టేక్ కింద పడింది అనుకోండి, ఆ రైస్ని మన రైట్ హ్యాండ్తో తీసుకొని ఇలా కళ్ళకు ఆడుకొని మనం డస్ట్బిన్ వేస్తాం, పరుగుతో తోయడం అలాంటివి చేయరు నాన్న. చాలా మంది పీపుల్, తెలిసిన వాళ్ళు చేయరు అలా, రైస్ని పరుగుతో కొట్టడం కానివ్వండి, కాళ్ళతో తొక్కడం కానివ్వండి అలాంటివి చేయరు. అలాంటివి చేయనప్పుడు వేస్ట్ చేయొచ్చు, ఆడుకోవచ్చా మనం రైస్తో? ఆడుకోకూడదు. అన్నపూర్ణేశ్వరి అంటారు కదా, అన్నం పరబ్రహ్మ స్వరూపం, మనం తినే ఐటమ్స్తో ఆడుకోకూడదు, తినే ఫుడ్తో ఆడుకోకూడదు. మీరు ఎందుకు ఆడుకుంటారు? మీ మమ్మీ మీకు ఇష్టమైన కర్రీ చేసింది అనుకోండి, మీకు ఏమి ఇష్టము, దాల్ కర్రీనో లేదంటే బ్రింజాల్ కర్రీనో ఏదో మీకు ఇష్టమైనది చేసింది అనుకోండి, ఆ రోజు బాగా తినేస్తారు. లేదు, మీకు ఇష్టం లేని ఐటమ్ ఏదైనా చేసింది, మీకు లేడీ ఫింగర్ అంటే ఇష్టం లేదు, ఎందుకు, అది జిగటగా ఉంటుంది, బక్క బక్కగా ఉంటుంది కాబట్టి మీకు ఇష్టం లేదనుకోండి లేడీ ఫింగర్ కర్రీ, అది చేసింది అనుకోండి మమ్మీ, తింటారా మీరు ఇష్టంగా? ప్లేట్లో ఫుడ్ పెడితే నాకు ఈ కర్రీ అంటే ఇష్టం లేదు, నాకు ఇది చేసావు అది చేసావు అలా చేసావు ఇలా చేసావు అని ఇలా చేస్తారు కదా, మీరు తినరు కదా. మీకు అంటే ఆ ఐటమ్, ఆ కర్రీ తినడం వల్ల, ఆ వెజిటేబుల్ తినడం వల్ల మీకు మంచిదనే మమ్మీ ప్రిపేర్ చేస్తుంది కాబట్టి మీకు మీకు కావలసినంతే తినండి. మీకు ఇష్టమైన కర్రీతో ఇంత తినేవాళ్ళు, మీకు ఇష్టం లేని కర్రీ చేసారు కొంచెం తినండి, ఓకేనా? కానీ వేస్ట్ చేయొద్దు, ఆడుకోవడం అనే ప్లే, డోంట్ ప్లే ఫుడ్, ఆడుకోవడం అనేది అస్సలు చేయకూడదు నాన్న, ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్, యూజ్ ద వర్డ్స్ ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ వైల్ పాసింగ్ డిషెస్ టు ఈచ్ అదర్. సో మన ఇంట్లో డైనింగ్ టేబుల్లో అందరం కూర్చొని ఒకచోట, మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, మనము అందరం కూర్చొని ఒకచోట తింటూ ఉన్నాం, డిన్నర్ కానీ లంచ్ కానీ చేస్తే, లంచ్ మేబీ కుదరకపోవచ్చు, మనం స్కూల్లో తింటాం, ఫాదర్ మన డాడీ ఆఫీస్లో తింటారు, మోస్ట్లీ నైట్ టైంలో డిన్నర్ చేస్తాం అందరం కలిసి. సో అప్పుడు అందరం కూర్చొని తింటూ ఉంటాము. మీకు ఏం కావాలి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రసం కావాలనుకోండి, ఈ వాంట్ రసం, అప్పుడు మీరు ఏం చేయాలి, అది ఆ రసం ఎక్కడో మీ తాతయ్య దగ్గర లేదంటే మీ డాడీ దగ్గర ఉంది, మీరు ఇక్కడ కూర్చొని ఉంటారు, అప్పుడు ఏం చేయాలి, అది మీ దగ్గరికి రావాలి, ఫాస్ట్ ఏమైనా అడగాలి కదా, అప్పుడు మీ మమ్మీను మీ డాడీని అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళని, డాడీ ప్లీజ్ ఆ రసం నాకు పాస్ చేయరా అని అడగండి, డాడీ ప్లీజ్ ప్లీజ్ అనేది యూజ్ చేయాలన్న. సో వాట్ ఈస్ ద ప్లీజ్ అనే వర్డ్ ఏంటి, ప్లీజ్ అనే వర్డ్ ఏంటి, మ్యాజిక్ వర్డ్, ప్లీజ్ అనే వర్డ్ ఏంటా, మ్యాజిక్ వర్డ్, ప్లీజ్ అనే వర్డ్ మ్యాజిక్ వర్డ్. ఏమనాలి, ప్లీజ్ ప్లీజ్ పాస్ ద రైస్, ప్లీజ్ పాస్ ద కర్రీ అని ప్లీజ్ అనేది యూజ్ చేసి అడగాలి. అలాగే వాళ్ళు మీకు అది పాస్ చేసిన తర్వాత ఆ రైస్ కానివ్వండి, మీరు ఏది మీకు ఏది ఇష్టమైతే అది మీరు ఏది కావాలనుకున్నారో అది, అది వాళ్ళు మీకు పాస్ చేసిన తర్వాత మీరేం చెప్పాలి, ఏం చెప్పాలన్న, అనదర్ మ్యాజిక్ వర్డ్ ఏంటి, థ్యాంక్ యూ, అనదర్ మ్యాజిక్ వర్డ్ థ్యాంక్ యూ, వాళ్ళ హెల్ప్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనకి పాస్ చేసిన తర్వాత థ్యాంక్ యూ, ధన్యవాదాలు, ఓకేనా, సారీ అంటే క్షమించండి, ప్లీజ్ దయచేసి, థ్యాంక్ యూ అంటే ధన్యవాదాలు అని, ఓకే. నెక్స్ట్, హోల్డ్ యువర్ ఫోర్క్ ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్ అండ్ స్పూన్ ఇన్ ద రైట్ హ్యాండ్ వెన్ యూజింగ్ దెమ్. సో మనం
ఇండియన్స్ 90% హ్యాండ్తోనే మనం చేతితోనే అన్నం తింటాము, మనకి ఫోర్క్ అవసరం రాదండి. ఎప్పుడో మేబీ ఒకవేళ వచ్చింది అనుకోండి, మనకి ఫోర్క్తో అవసరం వచ్చింది, ఫోర్క్ అండ్ స్పూన్ యూజ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా యూజ్ చేయాలి ఫోర్క్ కానీ స్పూన్ కానీ? లెఫ్ట్ హ్యాండ్తో ఏం యూజ్ చేయాలి? ఫోర్క్. లెఫ్ట్ హ్యాండ్తో ఫోర్క్ యూజ్ చేయాలి, రైట్ హ్యాండ్తో స్పూన్ యూజ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్తో ఫోర్క్ యూజ్ చేయాలి, రైట్ హ్యాండ్తో స్పూన్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఓకే, సో ఫోర్క్ ఎప్పుడు యూజ్ అవుతుంది? మనకి నూడిల్స్ తింటున్నప్పుడు కానీ, గోబీ తింటున్నప్పుడు కానీ, అలాంటి ఐటమ్స్ తింటున్నప్పుడు మనకి ఫోర్క్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. సో ఫోర్క్ యూజ్ చేస్తున్నప్పుడు ఫోర్క్ అనేది లెఫ్ట్ హ్యాండ్లోనే ఉండాలి, స్పూన్ అనేది రైట్ హ్యాండ్లో ఉండాలి. సో ఫోర్క్కి స్పూన్కి డిఫరెంట్ ఏంటన్నా, స్పూన్ అనేది కొంచెం మిడిల్లో గుంతలాగా ఉంటుంది, దానికి పట్టుకోవడానికి ఉంటుంది అన్నమాట. ఫోర్క్ స్పూన్ లాగా ఉండదు అన్నమాట, ఇలా షార్ప్గా అంటే దీన్ని పొడుచుకొని తినేలాగా ఉంటాయన్నమాట. ఇలా ఇలా ఉంటాయి కదా, అలా ఉంటాయి అన్నమాట ఫోర్క్కి. సో కదా స్పూన్ ఇలా ఉండదు అన్నమాట, తెలుసు కదా స్పూన్ ఫోర్క్. ఓకే, సో అవి యూజ్ చేసినప్పుడు ఫోర్క్ రైట్ లెఫ్ట్ హ్యాండ్, స్పూన్ అనేది రైట్ హ్యాండ్తో పట్టుకోవాలి. నెక్స్ట్, ప్రే గాడ్ బిఫోర్ ఈటింగ్ అండ్ థ్యాంక్ యూ మామ్ ఆఫ్టర్ ఈటింగ్. సో మనం తింటున్నప్పుడు తినడానికి ముందు ఎవరికి ప్రే చేయాలి, ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి? గాడ్కి ప్రే చేసి గాడ్కి థ్యాంక్స్ చెప్పాలి.